हाय एवरीवन, वेलकम टू फूड टर्नडो। इवेल्ल द मोस्ट पॉपुलर चिकन स्टार्टर चिल्ली चिकन नी सूपर सॉफ्ट गा उंडेलाला चेसुकोवच्चो इप्पुडु चूपिस्तानु। ముందు ఒక బౌల్లోకి ఒక ఎగ్ని తీసుకుని దాన్ని ఒక వన్ మినిట్ బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు కిలో తీసుకున్నానండి. ఈ చికెన్లో ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేయండి. ఇంకా 1 టీ స్పూన్ సోయా సాస్ని వేయండి. ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ను వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే లైట్దైనా వేసుకోవచ్చు. ఇంకా మీ టేస్ట్ తగినట్టుగా కొంచెం సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేయండి. ఇప్పుడు ఈ చికెన్ సూపర్ సాఫ్ట్గా వచ్చేదానికి వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ వంట సోడా అండి. అది ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వాడుతున్నాను. 250 గ్రామ్స్ చికెన్కి 1/4 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లో మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లోంచి 1/2 మాత్రమే చికెన్లో వేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి మూత పెట్టి 20-30 మినిట్స్ రెస్టింగ్లో పెట్టండి. మనం చికెన్లో వంట సోడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా రెస్టింగ్ అవసరం లేదండి. 20-30 మినిట్స్ లోపలనే చికెన్ బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు 30 మినిట్స్ అయిన తర్వాత చికెన్ మళ్ళీ ఒకసారి బాగా కలిపి డీప్ ఫ్రై చేయడమేనండి. ఇప్పుడు హాట్గా ఉండే ఆయిల్ ఈ చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ అంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్లోంచి తీసేయాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యేదానికి 5-6 మినిట్స్ దాకా పడుతుందండి. యాక్చువల్గా అయితే ఈ చిల్లీ చికెన్ చేయడం చాలా ఈజీ అనండి. కాకపోతే దీన్ని చేయడానికి ఎక్కువ రకాల ఇంగ్రీడియంట్స్ని వాడాలి. చికెన్ అంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని పోసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీన్నే కార్న్ఫ్లోర్ స్లర్రీ అంటారు. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇక్కడ నేను చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్నే వాడుతున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా ఫైన్గా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలని, కొన్ని క్యారెట్ పీసెస్ని, క్యూబ్స్గా కట్ చేసిన 1/2 క్యాప్సికమ్ని, ఇంకా కొన్ని క్యూబ్స్గా కట్ చేసిన ఉల్లిపాయలని, పొడవుగా కట్ చేసిన 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇంకా క్యారెట్ కంపల్సరీ ఏం కాదండి, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్లో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ చక్కెరను వేయండి. ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ను వేయండి. ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేయండి. మనం వేసే సాసుల్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి, అందుకని సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 1 మినిట్ ఫ్రై చేయండి. ఈ చిల్లీ చికెన్కి క్యాప్సికమ్ ఆనియన్ పీసెస్ కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్లో 1/2 కప్ వాటర్ని పోసి 1-2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ప్యాన్లో పోసి బాగా కలపండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ప్యాన్లో వేసి బాగా కలపండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయండి. చికెన్ అంతా వాటర్ని అబ్జర్బ్ చేసి గ్రేవీ అంతా కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయండి. మీ దగ్గర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ చికెన్ తినేటప్పుడు బాగా మెత్తగా సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి చిల్లీ చికెన్ ఈ మాదిరిగా చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.